ప్రభుత్వ ఉద్యోగులు డిఏ రద్దుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో మన ఎంప్లాయీస్ ఎక్కువ మంది చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మరో శాఖ అయితే రావడమే జరిగింది. డిఏ రద్దుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అయితే ఫ్రెండ్స్. సో మనకి ఆగస్టు 2022 నుంచి ఈ యొక్క డిఏను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకి డిఏ రద్దు అని చెప్పి మెయింటైన్ చూస్తున్నాం ఫ్రెండ్స్. సో మొత్తంగా డిఏకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే వెయిట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మనకి భారీ శాఖ ఇచ్చినట్టు చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అయితే. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి బిగ్ శాఖ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అని చూస్తున్నాం ఫ్రెండ్స్. సో మొత్తంగా ఈ యొక్క డిఏకి సంబంధించి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క డిఏకి సంబంధించి వెయిట్ చేయడం జరిగింది. ఆగస్టు 2022 నుంచి డిఏ పునరుద్ధరిస్తామంటూ మనకి నిర్మలా సీతారామన్ వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్. సో మొత్తంగా డిఏ కోసం వెయిట్ చేసిన ఉద్యోగస్తులకు సంబంధించి ఇది నిరాశ అని చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా మనకి ఆగస్టు 2022 నుంచి ఫ్రెండ్స్ ఈ యొక్క డిఏకి సంబంధించి పునరుద్ధరిస్తామంటూ మనకి స్పష్టమైన నిర్ణయం అయితే ఆర్థిక మంత్రి చెప్పినట్టు చూస్తున్నాం. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వాళ్ళు.